పెయిన్ తీసుకురండి లక్ష్మణ అవును మీ కోసం వచ్చాను ఫాదర్ నా కోసం రామ్మ వచ్చి కూర్చో పర్వాలేదు ఫాదర్ నా భర్త గతించిన మీదట ఆ దేవుని ఆరాధనకు జీవితం అంకితం చేసుకుని ప్రజలకు శక్తివంతుడు లేకుండా సేవ చేస్తున్నాను యుద్ధం రావడం చేత మహారాజు మీకు ప్రతి నెలా పంపుతున్న దక్షిణలు నిలిపివేశారు కష్టాలు తీర్చడానికి ఈ బాలయేసు విగ్రహం మీకు అర్పించుకుని వెళదామని వచ్చాను అవును నా తల్లి వంశ పారంపర్యంగా పూజించుకునే బాల విగ్రహం ఇది ఉన్న చోట ఏ విధమైన కష్టాలు వచ్చినా వెంటనే తీరిపోతాయని నా తల్లి క్షణక్షణం చెబుతూ ఉంటుంది నా వివాహ సమయమంటూ లోకముందు అమూల్యమైన పవిత్రమైన కానుక దీనిని నాకు స్త్రీధనంగా ఇచ్చారు మీ బాధల్లో ఏ విధంగా తోడ్పడాలంటూ ఎంతో ఆలోచించగా నాకు గుర్తుకొచ్చినది బాలయేసువే దీని మహిమను గుర్తించి పూజించండి మీ కష్టాలు తీరిపోతాయి ఈ దివ్య సుందర బాలయేసు విగ్రహాన్ని మీరెల్లప్పుడూ నమ్మకంతో ప్రార్థన చేస్తూ ఉండండి కష్టాలన్నీ తీరి సుఖాలు పొందుతారు చెప్పినట్టే ఈ క్షణం వరకు విన్నాం ఇంకా ఈ ఆకలి భరించలేం ఇంకా మేము వెళ్ళిపోతాం నేను నా నమ్మకం ఇంకా వీడిపోలేదు తమరు నమ్మకాన్ని విడిచిపెడతారో లేదు మేము ఆకలితో చచ్చిపోవడం ఖాయం అలా జరిగితే ఆ పాపం దైవానికే తగులుతుంది ఈ ఘోర అన్యాయాన్ని దైవ ఆరాధకులు ఒప్పుకోలేరు బాలయేసు ప్రభువు మీ అందరినీ రక్షించుగాక పూజ్యులారా మీ అందరికూ మంచి శుభవార్త తీసుకుని వచ్చాను యుద్ధం ఆగిపోయింది బాలయేసు దయవల్ల దేశమంతటా సుఖశాంతులు వెళ్లి విరిశాయి రాజు మహాసంతోషంతో ఆపుచేసిన దక్షిణలు మీకు వెంటనే చెల్లించమని ఆజ్ఞాపించి పంపించాను ఆపుచేసిన తేదీ నుంచి లెక్కబెట్టి మొత్తం డబ్బు పంపించారు బాలయేసును వేడుకుని ప్రజాక్షేమం కోసం ప్రార్థనలు చేయమన్నారు రాజు తమకే లోటు ఉండదన్నారు Thank you.
కరుణ నిండిన బాల యేసు ప్రభు, దాసుల మీద నీవు చూపించిన కరుణకు దాసులు మనసారా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. మేము పొందిన అనుభూతి అద్భుతమైనది. నీ మహాత్మయము లోకమంతా ఎలుగెత్తి చాటుతుంది. దీని తరువాతనే బాలయేసు ప్రభు మహత్యం లోకమంతటా ప్రసిద్ధి చెందింది. అక్కడక్కడా దివ్యాలయాలు వెలసినవి. అందులో ఇది ఒకటి. ఇండియాలో కర్ణాటక రాష్ట్రమందు సుందరాతి సుందరమైన బెంగళూరులో వివేకానగరమందు నిర్మించబడి ఉన్నది బాలయేసు ప్రభు పుణ్యక్షేత్రం. భక్తులను రక్షించును.
పెళ్లి కాన్పు కదా, కష్టంగానే ఉంటుంది. బిడ్డ మొహం చూడగానే ఈ బాధ పోయి కొండంత సంతోషం కలుగుతుంది. అవునమ్మా. లక్ష్మి వచ్చారా? డాక్టర్ని మీట్ అయ్యారా? మీట్ అయ్యాను లక్ష్మి. ఈ రోజు ఖచ్చితంగా పురుడు వస్తుంది, కానీ నొప్పులు ఎక్కువగా ఉంటాయన్న. నొప్పులకి ఉండదండి, సమయం దగ్గర పడుతుంది. అత్తయ్య అత్తయ్య పక్కన ఉన్నారుగా. ధైర్యంగా మీరు ఆఫీస్కి వెళ్ళండి, నాకేమీ భయం లేదు. బిడ్డలు ఎప్పుడు చూస్తానన్నది మహారాటంగా ఉంది. సరే ఆఫీస్కి వెళ్ళండి. నేను వెళ్ళొస్తా లక్ష్మి. వస్తానమ్మా. సరే బాబు. పురుడు వచ్చిన వెంటనే ఫోన్ చేయండి. వెళ్ళనా మరి. ఏమ్మా తిట్టని కోడి కానీ బాధ అంతా పోతుందన్నారే, అది తలిస్తే మనసుకు మనసుకు తృప్తిగా ఉంది. ఏమిటలా ఉన్నా? నాకు తెలుసు, వయస్సు ముదిరిపోతున్నా, మనకు బిడ్డలు పుట్టే యోగం కనిపించలేదే. నిన్నగాక మొన్న పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిన ఆడబడుచు చిత్ర తొలి కాన్పుకి ఇక్కడికి వస్తుండే. అదే కానీ ఆలోచన కడుపు పండాలన్నా కోరిక ఉండదంటారా? మరి ఇది సహజం, స్త్రీకి బిడ్డలే సర్వం. కావచ్చును, అందుకు ఇప్పుడు ఎందుకు తొందర? నేను రిటైర్ అయినప్పుడు నువ్వు ఒక మంచి అబ్బాయిని కనిస్తే బాగుంటుంది. నేను లేజర్ గా జోల పాటలు పాడుకుంటూ ఇంట్లో ఉంటా, ఏమంటావు? అదంతా నాకు తెలియదు. నాకు బిడ్డ పుట్టేయాలా? నువ్వొకటి చెయ్యి. ఏదో విధంగా చిత్రతో క్లోజ్ గా ఉండి పెళ్ళవగానే ఏం చేస్తే కడుపొచ్చిందో అన్న రహస్యాన్ని మంచి సమయం చూసి తెలుసుకో. నేను ఆమె భర్తను ట్యాకిల్ చేస్తాను, తర్వాత చూసుకుందాం. మరి నేను ఆఫీస్కి వెళ్ళానా? మామూలు లక్ష్మి, చిత్ర తల్లి లేని పిల్ల, ఒక విధంగా ఆమె ఒక అనాథ. మా అమ్మే అమ్మ, నేనే అన్నయ్యను, నువ్వే ఆమెకు అక్క వదిన అని. ఆమెకి ఏ లోటు ఏర్పడకుండా పురుడు పోసుకుని బిడ్డనెత్తుకుని సంతోషంగా అత్తింటికి వెళ్ళాలి, నీదే బాధ్యత. అదంతా మీరు చూసుకుంటారండి. అవును, అమ్మెక్కడ? చిత్రం తీసుకురావడానికి మామగారు అత్తగారు స్టేషన్ వెళ్ళారండి. ఓకే, మీ ఆదరాభిమానాలు చూసి ఈ రోజు మా అమ్మ నాన్న స్థానం అయిపోవాలి. అదంతా నా వదిలేయండి. వస్తాను. ఏంటమ్మా నీకెంతమంది పిల్లలు? ఐదుగురమ్మా. ఐదుగురా? అవును. నువ్వు కడుపుతో ఉన్నప్పుడు ఏం తింటుంటా? నేను అన్ని తినేస్తానమ్మా. అన్నీనా? ఇదేంటి దొరికినవి అన్ని కడుపు నిండా తినేస్తాను. కారం తినాలనే ఉంటది. స్వీట్ నాకు దొరుకుద్ది ఏంటి? మామిడికాయ? ఏగులతో ఉన్నాళ్ళు మామిడికాయ ఇడతారా? నువ్వు వచ్చి తినక కొట్టుకుపోయి ఒక కిలో స్వీట్, ఒక కిలో కారం, పూటలు మామిడికాయలు పట్టా, అలా పులుపు కాయలు పట్టరా. పూలమ్మో మీరు నాతో అల్లదే. అవును, నీళ్ళు వస్తుకొని మసలేందండే. అక్కడే ఉండు, ఉండమంటే. అత్తయ్య ఇలాగా చెప్తా, ఇదిగో చూడు లక్ష్మి, తల్లి నేను పిల్ల తొలి కాన్పుకి ఇక్కడికి వచ్చింది, కానీ నీకా అదృష్టం పట్టలేదు. నీ తూపు దాని మీద పడితే ఆ పిల్లకి ఏమైనా ఆపద వచ్చి పడుతుందేమోనని నాకు భయమేస్తోంది. నువ్వు మా ఇంటి కోడలమని నిన్ను నేను మందలించకుండా ఉండొచ్చు, పై వాళ్ళు మన దగ్గర ఏమీ పొక్కకుండా ఉండొచ్చు, అయినా చాటుమాటుగా ఈ లోకం నిన్ను ఒక గొడ్డ అని అంటుంది. అత్తయ్య కొంచెం తెలివిగా నడుచుకోవడం నేర్చుకో. Thank you.
ఏం పెద్దమ్మా వదిలేది ఎక్కడుంది? అవును నేనమ్మా చూసి వస్తున్నా. నిన్న నుంచి మలేరియా జ్వరం అంటువ్యాధి, నీకు దూరంగా ఉండాలమ్మా. ఏమండి ఈ సంగతి అమ్మాయితో చెప్పలా? చిత్ర నన్నేం అడగలేదే. అవును అడిగితే మాత్రం మహా చెప్తారు. వదినికి ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదమ్మా, మీరు మాట్లాడుతూ కూర్చోండి, ఈలోగా వంట రెడీ అయిందేమో చూసొస్తా. ఏమండి త్వరగా డాక్టర్కి ఫోన్ చేసి ఎప్పుడు రావాలో కనుక్కోండి. ఏంటి మూతి బిగించుకు కూర్చోకండి. చిత్ర ఇక్కడ వాతావరణం బాగుంది కదా? చాలా బాగుందండి. తులికాన్ పంటూ అందరు భయపెడుతున్నారు, మరి నీకు? మీ గెడ్డను చూస్తేనే నాకు భలే భయం వేస్తుందండి. అవును కొందరు భారీ గర్భవతిగా ఉంటే గెడ్డం పెంచుతుంటారే, అది ఎందుకండి? తెలీదే. నిజంగానా? నిజంగానే అంటున్నాను. వాళ్ళందరూ గడ్డం పెంచడం చూసి నేను పెంచుతున్నాను, అంతేగాని మరేమీ కాదు. మన చిత్రకి ఉదయం వచ్చి రావడంతోనే పురిట్ నొప్పులు స్టార్ట్ అయినాయి. కళ్యాణి హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాఫ్ అన్ అవర్కు ముందే మగబిడ్డ పుట్టాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మంచిది, మహా సంతోషం అన్న. నేను ఈవినింగ్ వచ్చి చూస్తాను. హలో, ఎవరు లక్ష్మి? నేనే మాట్లాడుతున్నాను. ఓ గుడ్ న్యూస్, చిత్రకు మగపిల్లాడు పుట్టాడు. ఇప్పుడు హాస్పిటల్ నుంచి నాన్న హాఫ్ అన్ అవర్ ముందే ఫోన్ చేశారు. నేను చెప్పేది విను. ఆఫీస్ నుంచి తిన్నగా హాస్పిటల్కి వచ్చేస్తాను. నువ్వు ఇంటి దగ్గర నుంచి తిన్నగా అక్కడికి వచ్చేసి మనం ఇద్దరం పిల్లాన్ని చూసిన తర్వాత ఆ సంతోషంతో తిన్నగా హోటల్కి పోయి గట్టిగా ఒక పట్టు పట్టేసి ఇల్లు చేరుకుందాం. ఓకే, మర్చిపోకూడదు, తప్పకుండా రావాలి, త్వరగా రావాలి. ఎందుకు హాస్పిటల్కి రాలేదు? పిల్లల్ని చూడడానికి ఎందుకు రాలేదు? అడిగేదానికి సమాధానం చెప్పమే. ఊరంతా ఏమనుకుంటుంది? ఆమెకు సంతానం లేదు, ఈర్ష్యతో అసూయతో అక్కడికి రాలేదనుకుంటుంది. ఊరికే మాట్లాడకండి, నేను రాకూడదు, నేను చూడకూడదు. ఈ పాపిష్ దానికి కళ్ళు పడితే ఆ తల్లికి పాలు కూడా పడవద్ది. నేను తాగితే ఆ బిడ్డకు దోషం తగులుతుంది. నేను దీవిస్తే త్వరగా బ్రతకదు. ఎందుకంటే నేను కొట్రాలి. గుడ్రాలని అపరిందని ఏర్పడితే అందులో నాకు భాగం ఉంది. మనం పెద్ద పెద్ద డాక్టర్ని కలిసాం, ఏ లోపం లేదంటూ డాక్టర్లు అందరూ చెప్పారు. మనం ఎందుకు బాధపడ్డాం? మనం ఎందుకు సిగ్గుపడ్డాం? ధైర్యంగా ఉండు, భయపడకు లక్ష్మి. లోపాలని వేలెట్టి చూపించేవాడు, అందుకు దూషించేవాడు లేక దండించేవాడు నీ భర్త. వాడే నిన్ను ప్రాణంలా చూసుకుంటున్నాడు. మన అల్లుడు మహా అదృష్టవంతుడు. పోయినేడు తాళి కట్టాడు, ఈ ఏడాది ఉయ్యాల కట్టాడు. అల్లుడు ఇదే విధంగా ప్రతి ఏడు ఉయ్యాల కడుతూనే ఉండాలి. చాలు చాలు, నీ మాట విని ప్రతి ఏడు ఉయ్యాల కడితే చిత్ర ఆరోగ్యం ఏమవుతుంది? నువ్వు రామ్మా, మా బాబు బంగారు కొండ.
ముద్దుల మూట. రాండి. చిత్రకొడుకు లావుగా ఉంటాడా సన్నగా ఉంటాడా? సన్నగా ఉంటాడు, లావుగా ఉంటాడు, అందంగా ఉంటాడు. నలుపా ఎరుపా? నలుపు కాదు, ఎరుపు కాదు, అందంగా ఉంటాడు. తండ్రి పోలిక, తల్లి పోలిక? తండ్రి పోలిక కాదు, తల్లి పోలిక కాదు, అందంగా ఉంటాడు. అందంగా ఉంటాడా? చాలా మంచి అందగాడు. నువ్వెంతో ఆశ పెట్టుకుని ఎందుకు అవస్థపడుతున్నావు? వెళ్ళి చూస్తే పోతుందిగా, ఊరికే ఒకటే సనుగుడు. ఏంటి లక్ష్మి? నేను నిర్ణయానికి వచ్చానండి. మనం వెంటనే ఒక పిల్లాన్ని తీసుకొచ్చి పెంచుకుందాం. ఎందుకు ఇలా తొందరపడుతున్నావు? తొందరపాటు కాదండి, ఎంతో అవసరం అండి. ఒక మనిషికి బిడ్డలు లేరంటే చిలువకుంటే తిప్పి పడుస్తుంది. అదో పుట్టాను అని చూపిన బిడ్డ మీద పడకూడదు అంటూ, పడితే అది పెరగదు బతకదు అని మాటలు పూటకాలని తిరుగుతాం. చెబుతారు, చెప్పవలసిందంతా నువ్వే చెప్పేశావు. నువ్వు అన్నట్టే చేసేద్దాం. అలాగైతే మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి. ఒక అనాథాశ్రమానికి పోయి ఒక పిల్లల్ని తీసుకుందాం. త్వరగా వచ్చేయండి. ఒప్పుకోను, ఒప్పుకోను, ఒప్పుకోను. ఊరు పేరు లేని అనాథ బిడ్డను తీసుకొచ్చి పెంచేందుకు నీ కళ్ళ కూడా సమ్మతించుకోను. నువ్వు బిడ్డల్ని కానీ పెంచుకోవాలరా అంటే ఊరు పేరు లేని అనాథను తీసుకొస్తావుట్రా? దొంగ బిడ్డను తీసుకురాబోతున్నావా? లేక వీధిలో కనిపారేస్తుంటారే అందులో ఒక బిడ్డను ఎంచి తీసుకుని వస్తావా? వారసుడు అంటే ఏమిట్రా అర్థం? ఎవడికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి వీడే నాకు వారసుడంటే వాడిని కొడుకు అవుతాడా లేక నాకు మనవడవుతాడా?
ఈ వంశ పారంపర్య రక్తాన్ని పంచుకుని పుట్టి పెరిగిన కుర్రవాడేరా నిజమైన వారసుడు. నీలో ఉన్న నెత్తురు పంచుకుని బిడ్డలు పుడతారనేరా నీకు పెళ్లి చేసింది. అయితే ఆ పిల్లకి అదృష్టమే లేదు. గొడ్డాలను తెలుసుకున్నా కూడా ఎలా నోటికి తాళం వేసుకుని కూర్చోగలం? చెప్పరా, చెప్పు. ఈ వంశానికి వారసుడు కావాలరా, అందుకనే ఇద్దరం ఓ నిర్ణయానికి వచ్చాం. నీకు ఒక పిల్లని చూశాం, మాట్లాడాం, పెళ్లి కుదిర్చేశాం. నువ్వు రెండో పెళ్లి చేసుకుని తీరవలసిందే. ఏంట్రా మాట్లాడకుండా పోతున్నావు? వాడేమిటండి మాట్లాడేది? వాడి చేతికి తాళిచ్చి కట్రా అంటే కట్టిపోతాడు, లేదా మనకు తలకొరువు పెట్టి కొంపను సమాధిగా మారుస్తాడు. అయితే ఒక్కటి మాత్రం తేలిపోయింది, అది ఉన్నంత వరకు వీడు మన మాట వినిపించుకోడు. ఇది మాత్రం నిజం. మావయ్య, అత్తయ్య మానసికంగా పడుతున్న బాధ సరిగ్గా అర్థం చేస్తున్నప్పుడు నా గుండెలు పగిలిపోతున్నాయండి. వాళ్ళ బాధకు అర్థమే లేదు. కాదండి, వారు చెప్పిన ప్రతి ఒక్క మాటలో న్యాయం ఉందండి. కొద్ది మనిషికి ఏం తెలుసురా, పురుషుడి ప్రబాధం తింటారు. చదువు సంస్కారం ఉన్న మనం వారిని ఇలా బాధపడుతున్నామండి, అది పూర్వతమే కాదు. లక్ష్మి. అవునండి, అందుకే మీరు నేను రెండో పెళ్లి చేసుకోండి. మారా మాట ఇచ్చావంటే 4 కోట్లు ఇస్తా. నన్ను మనిషిగా బ్రతకనివ్వండి, మృగాల మాత్రం. పెద్దల మధ్య అగ్ని సాక్షిగా నిన్ను నేను భారీగా చేస్తున్నాను. మనకు బిడ్డను ప్రసాదించి సంతోష పెట్టకుండా దేవుడు కూడా మనల్ని మోసగించదు. కానీ నేనేనాడు నా ధర్మాన్ని విస్మరించలేదు. నా భార్య ముందర ఇంకో దాన్ని తీసుకొచ్చి ఈమె కూడా నా భార్య అని చెప్పుకుంటూ నేను ఒక మనిషిలా తలెత్తుకు తిరగలేదు. దాసరాలు నమస్కరించి వ్రాయు ఆఖరి ఉత్తర్. నేను మిమ్మల్ని ఎడపాసిపోతున్నాను. నా ఆత్మశాంతి కోసం మీరు చేయవలసిన ఒకే సహాయం, ఒకే సహాయం, రెండో పెళ్లి చేసుకోవడమే. తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది. నేను ఇక దేవుణ్ణి వెతుక్కుంటూ పరలోకానికి పోతున్నాను. మీరు మరి దానికి చాలా పనులు ఉన్నాయి. త్వరగా చెప్పుకుంటే ఇది కూడా ఒక ఆశ్చర్యమే.
ముంబై నుంచి మూడోసారి బెంగళూరు వచ్చాం, కానీ ఈసారి నువ్వు జ్ఞాపకం వచ్చావు. బాంబేలో ఉంటున్నారా ఇప్పుడు? అవునండి, అక్కడ మేము ఒక ఫ్యాక్టరీ స్థాపించాం. ఇక్కడ కూడా ఫ్యాక్టరీ ఉందా? లేదు, ఇక్కడ మా ప్రత్యక్ష దేవుడు ఉన్నాడు. ఏమంటున్నా? వివేక్ నగర్లో రోజా తోటలో రాజకుమారుడిలా వెలసి సకల ప్రజల లోటుపాట్లను తీరుస్తున్నాడు. ఆ బాలయేస గురించి అంటున్నావు. ఏమమ్మా, నువ్వు క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యావా? అలాంటిదేమీ లేదులే, దేవుణ్ణి ఆ రూపంలో ఆరాధించుకుంటున్నావు. అది నువ్వు విన్నావంటే చాలా ఆశ్చర్యపడతావు. వీరికి హఠాత్తుగా బిజినెస్లో చెప్పలేనంత నష్టం ఏర్పడింది. చుట్టాలందరినీ నమ్ముకున్నావు, ఎవ్వరూ సహాయపడలా. గత్యంతరం లేక ఏమీ తోచక ఫ్యాక్టరీ మూసేసి ఆత్మహత్య చేస్తున్నావు అనుకున్నావు. అప్పుడు బెంగళూరులో వీరి స్నేహితులు బాలయేసుని వేడుకొండి ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరుస్తాడంటూ నచ్చ చెప్పారు. వెంటనే మేము నమ్మకంతో ప్రార్థించుకున్నాం. చెప్తే నమ్మవే, ఆనాడే వడ్డీకిచ్చిన వాళ్ళందరూ వచ్చి ఒప్పందం చేసుకుని వాళ్లే డబ్బు పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ నడపండి, లాభం వస్తూ ఉంటే తీసుకున్న మొత్తం వడ్డీ కొద్ది కొద్దిగా ఇస్తూ అప్పు తీస్తామన్నారు. మేమిద్దరం ఇక్కడికి వచ్చి బాలయేసును మనసారా ధ్యానిస్తూ రేయింబవళ్ళు ఎంతో పాటుపడ్డాం. ఫలితం లభించింది. మూడు నెలలకు ముందే తీసుకున్న అప్పంతా తీరి అనుకున్న దానికంటే ఎక్కువ లాభం రావడం మొదలైంది. వెంటనే బాలయేసును దర్శించుకుందామని వచ్చాం. కళ్ళారా చూసి మనసారా ప్రార్థించుకున్నాం. తిరిగి పోదామంటే మనసే రావడంలా, అందుకనే ప్రతి నెల మొదటి వారం వచ్చి ప్రార్థించుకుంటాను మొక్కున్నాం. ఈవేళ మా వారికి బొంబాయిలో చాలా పనుంది, రెండు గంటల ఫ్లైట్లో బొంబాయి వెళ్ళి తీరాలి. ఇక వెళ్తాం మరి. అయ్యో, ఇప్పటి ఫోన్ చేసి వెళ్ళచ్చు, ఇక్కడికి నెల నెల వస్తుంటాంలే, ఇక మీద రాగానే మీ ఇంటికే వస్తాం. అవును, మనం కలుసుకొని దగ్గర దగ్గర 7-8 ఏళ్ళు అవలా. మీ వారెక్కడా, ఆఫీస్కి వెళ్ళారా? అవును. మీకు ఎంతమంది పిల్లలు? లేదమ్మా, నాకు బిడ్డల పక్క లేదు. నిజమా? బాలయేసుని నీకోసం నేను ప్రార్థిస్తాను, నమ్మకం ఉంటే నువ్వు ప్రార్థన చేసుకో. ఇక మేము వెళ్ళొస్తాం. అందరూ ఇది పుచ్చుకొని సేవించండి, ఎందుకంటే ఇది నూతన నిత్య నిబంధనకు చెందిన నా రక్తం. ఇది పాప పరిహారార్థము మీకోసము సర్వజనుల కోసము చిందిపడును. ఇది నా జ్ఞాపకానికి చేస్తూ ఉండండి. పాద పూజ మా
లక్ష్మీ డెలివరీ గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడవలసి ఉంది. వెంటనే వస్తారా?
సీ మిస్టర్ రాజు ఇప్పుడు మీరు మీ ఫాదర్ మదర్ ముగ్గురు లక్ష్మి విషయం ఏం చేయమంటారో వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి తీరాలి శిశువు ఉండవలసిన చోటు నుంచి కొంచెం జరిగింది రెండు గంటల్లో ఉండవలసిన చోటుకు వస్తుందని సుఖప్రసవం అవుతుందని వెయిట్ చేశాం కానీ ఇప్పుడు శిశువు పరిపూర్తిగా ట్రాన్స్ఫర్ అయి పొజిషన్ అంటే పూర్తిగా అడ్డం తిరిగింది ఆపరేషన్ చేసి శిశువుని తీయవలసిందే తప్ప వేరే మార్గం తప్పకుండా వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయండి డాక్టర్ దానికి కూడా ఒక చిక్కుంది ఆమె హెల్త్ కండిషన్ అనుకున్నంత బాగాలేదు ఆపరేషన్ చేస్తే ఆమె బ్రతుకుతుందా అన్నదే సందేహంగా ఉంది బికాస్ షీ ఈజ్ టూ వీక్ ఇప్పుడు ఏం చేద్దామంటారు డాక్టర్ ఒకే మార్గం ఉంది బిడ్డ కావాలో తల్లి కావాలో మనం నిర్ణయించుకోవాలి ఆపరేషన్ చేస్తే తల్లి బ్రతకడం మహాకష్టం అందుకని శిశువుని క్రష్ చేసి బయటికి తీయాలి శిశువుని చంపి కట్ చేసి బయటికి తీయాలి అంటున్నారు ఆమె రూమ్లోకి తీసుకోండి ఎవరిని ఎలా చేయకండి
నమస్కారం ఫాదర్. ఫాదర్, ఒక నిండు గర్భిణీ స్త్రీ ఇలా వచ్చిందా ఫాదర్? మీరేనా ఆవిడ గారికి హస్బెండ్? అవును ఫాదర్. ఓ, కంగ్రాచులేషన్. బాల యేసు అనుగ్రహం చేత మీకు యేసు లాంటి మగబిడ్డ పుట్టాడు. సంతోషం ఫాదర్. ఏమండి, బాల యేసు మన అనుగ్రహించాడు. తల్లి బిడ్డ క్షేమమేగా ఫాదర్. మేము వాళ్ళని చూడొచ్చుగా ఫాదర్? అక్క రూమ్ లోనే ఉన్నారు, వెళ్ళి చూడండి. వెరీ గ్లాడ్, వెరీ థ్యాంక్స్ ఫాదర్. ఓపి పట్టు చూడే, నవ్వుకొచ్చే ముప్ప తెప్పలో ముందు తెలుస్తుంది. చాలా బాబు. చాలమ్మా. 50 పైసలు. ఏంట్రా, డబ్బులు అడిగితే చొక్కా తీస్తావేంటి? నా దగ్గర డబ్బులు లేవు, ఇది తీసుకొని 4 డబ్బులేయండి. ంతా తట్టుదేలున్నాయి. ఆ డబ్బ కొట్టం కొట్టింది. నీ కడుపు కాల, దేవుడు లాంటి బిడ్డకి ఒక అట్టుముక్క పెట్టినందుకు డబ్బులు ఇవ్వలేదు, చేతికొచ్చాడు కొట్టావంటే నిజమ్మాడా? పెద్ద పెద్ద పుణ్యకారాలు చెప్తే ఏమి ఎరిగిపోతున్నావే. పెళ్లి కావలసిన వయసులో మొగుడు దొరక కూతురింట్లో సత్తంది, సిద్ధు లేకుండా నోరు పారేసినట్టు చూసా? నమస్కారం. ఏం జోసఫ్, 2-3 నెలల నుంచి కంటికి నల్ల బుసవైపోయా? ఊకోనా, కూతో. అమ్మా వెళ్ళు నాయనా, నీకు ఆకరిస్తే తిన్నగా వచ్చాయా, వెళ్ళు. ఏం జోసఫ్, నువ్వు ఊరే వదిలేసావు అనుకున్నా? కడుపు నొప్పికి వైజాగ్లో ఆపరేషన్ చేయించుకుని రామచంద్రపురం వెళ్ళి మీ అత్తగారింట్లో మకా వేసుంటా. అదెందుకో? సర్లే, అత్తగారింట్లో ఇన్నాళ్ళు ఉన్నందుకే నీ కూతురుకో మంచి సంబంధం తీసుకొచ్చా. నిజంగానా? అవునక్క, సైమన్ పేరు, గవర్నమెంట్ ఉద్యోగం, అటెండర్ గా ఉన్నాడు, పిల్లని తప్పకుండా చేసుకుంటాడు. పిల్లోడు తల్లి మంచం ఎక్కేసింది, వెంటనే సంబంధం కుదురుతుంది. టక్కు టక్కుమని కానిచేయాలనుకో. మరి అవన్నీ ఇప్పుడు ఎందుకు అబ్బాయి? జోసఫ్, మరి మన మేరి విషయం అంతా కాపురానికి వెళ్తే సరిపోతాయక్క. నువ్వు నోరు అత్తక, ఇవాళ 4 గంటలకు ఎక్స్ప్రెస్ బస్సులో బయలుదేరి వస్తున్నారు. నేను జెట్ ప్లేన్లో ముందర వచ్చేసాను. నువ్వన్నీ తెచ్చుకుని తయారుగా ఉండు. కేకులు, బిస్కెట్లు, జంతికలు, దెబ్బట్లు, కాఫీ, గీఫీ, డ్రింకు తయారుగా ఉంచు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. రండి 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 రండి, గుడికాలు ముందు పెట్టండి. వద్దు, ఎలాగో వచ్చేద్దాం అనుకున్నాం, కొంచెం లేట్ అయింది అంతే. కూర్చోండమ్మా, కూర్చోండి కూర్చోండి. అబ్బాయి పెళ్లి కొడుక కాదు, పెళ్లి కొడుక్కి తమ్ముడా? తమ్ముడికి తమ్ముడు. తమ్ముడు ఓకే అంటే పెళ్లి కొడుకు ఓకే. మంచిది, లేవండి, అందరూ భోంచేద్దరు గాని. భోజనమా? త్వరగా పెట్టండి, కడుపు మంట. మెట్టంకాయ్, వాడిని గట్టిగా పట్టుకో, కుక్కలా కుండలో దూరపడతాడు.
ముందరా పిల్లని చూద్దామండి, తర్వాతే భోజనాలు. మాకు పిల్ల నచ్చితే అప్పుడు సంతోషంగా భోంచేస్తాం. మీరు చెప్పింది సబ్బుగానే ఉందక్క. దాన్నే ఉంది, ఇప్పుడే వెళ్ళి పిల్లని తీసుకొస్తాను. వాడేమిటి కోతిలాగా? మీ కొడుకు. పెద్దలకు నమస్కారం చెయ్యమ్మా. నీ పేరేంటమ్మా? మేరీ. వయసు 18 వచ్చింది. పర్వాలేదండి, అమ్మాయి వయసు 18, అన్నయ్యకి వయసు 21, ఇద్దరు మేజర్ అయ్యారు. మ్యారేజ్ చెయ్యాల్సిందే. ఇంకా ఆలోచనక్క, పిల్ల చేత అందరికి స్వీట్స్ తీసుకున్నామని చెప్పక్క. పలహారమ్మా వెళ్ళమ్మా. మా వాడికి కరెక్ట్ చూడు. ఇదిగోనండి, నిజంగా ఈ వంశంలో పిల్లని చేసుకోవడానికి ఎంతో అదృష్టం ఉండాలి. క్రిస్మస్ ముందర ముహూర్తం చూసి ఘనంగా పెళ్లి చేద్దాం. మేము సిద్ధం, మీరు సిద్ధమేనా? అయ్యో ఎస్ దేవా, ఏమిటిది? మూర్చ కేసు. అయ్యా అయ్యా, పెళ్ళైతే అంతా కుదిరిపోతుందని పెద్ద డాక్టర్లు అంతా చెప్పారు. డాక్టర్లు చెప్పినంతా జరుగుతుందా? ఒకవేళ అది కుదరకపోయిందంటే? భయంకరమైన ఇంత పెద్ద రహస్యాన్ని కప్పిపుచ్చిందే ఇది. మా కాడిదేనా? అవకాశం వస్తే ప్రాణాలు తీసే పెద్ద సైతాను అమ్మ, కుర్ర సైతాను కూతురు. ఇంకా కొంతసేపు ఇక్కడ ఉన్నామంటే మనకి ఈ మూర్చ రోగం అంటుకుంటుంది. నడవండి పోదాం. దిక్కుమాలని సంబంధం. అయ్యా అయ్యా, మన బాధలన్నీ మర్చిపోదామమ్మా. ఇక మీద మనకు బాధలేవి ఉండవు. మనం ఇద్దరం తృప్తిగా తిని నిర్మలంగా నిద్రపోదామమ్మా. తినమ్మా. మేరీ, నా తల్లిగా నా మాట ఇనమ్మా. తినమ్మా. నా అమ్మ కదా మేరీ. ఇదమ్మా మేరీ, ఇదమ్మా. ఏం కావాలి? నీకు ఆకలితే నాకి దేవుడు చెప్పరావా? ఇక్కడ కూర లేదో నీళ్ళు లేవు. పోవచ్చు. కడుపు మండిపోతుందమ్మా. కొంచెం అన్న పెట్టమ్మా, కొంచెం అన్న పెట్టమ్మా. పొద్దుట్టు చేతిల్లేదమ్మా. అంటే నువ్వు ఒక తల్లిగా నీ కూతురికి పెళ్లి కాలేదని ఎంతో కుమిలిపోతున్నావే. ఈ పిల్లాడి కూడు దొరకలేదని నీ కుర్రాడి తల్లి కూడా నీలాగే కుమిలిపోతుంది. నా గురించి నీకు బాగా తెలుసు. నీకు ఊహొచ్చాక నేను ఎంతో మందికి సహాయం చేశాను. మరి ఇద్దరము ఈ విధంగా క్షణ క్షణం చస్తూ బ్రతకడం కన్నా ఒకేసారి చచ్చిపోదా అనేనమ్మా. అన్నంలో నేను విషం కలిపాను. అమ్మా,
లాంటి వాళ్ళకింతకు మించి మంచి మార్గం ఈ లోకంలో ఎంత వెతికినా దొరకడం సాధ్యం కాదమ్మా. ఇక్కడ బ్రతుకు మహా కష్టం. నీకిలాగే ఎన్నాళ్ళు తిందామని ఆశగా ఉంటుందో అన్నాళ్ళ వరకు ఇక్కడికి వచ్చి తినిపోవచ్చు. నిజంగానా? నిజమే. శామ్యూల్, ఈ బాలయ్యసు లాకెట్ నీకెక్కడ దొరికింది? బెంగళూరులో. అక్కడికి వెళ్ళా? నీ వెళ్ళలేదు, అక్కడి నుంచే వచ్చాను నేను. అలాగా? అవునమ్మా, నీ పుట్టింది బెంగళూరులోనే. నిజంగా? అవునమ్మా, మా అమ్మున్నంత వరకు మా మావయ్య నాకు అన్నం పెట్టాడు. తర్వాత దరిద్ర కొట్టు వెదవంటూ నన్ను గెంటేశాడు. నేను ఏసు చర్చి పోయి చేతిలో ఉన్న డబ్బులతో ఈ లాకెట్ కొనుక్కొని మెళ్ళ వేసుకుని అలాగే ఉన్న అవసరం పారేసి టికెట్ లేకుండా ఈ ఊరొచ్చి చేరుకున్నాను. ఇక్కడ ఏం పని దొరకలేదా? మీ ఇంట్లో అప్పనంగా తీసినాను. దిగులు పడకలేదా? నీకు రోజు నేను భూ పెడతా. అది సరే, బెంగళూరులో బాలయేసు దేవుని చర్చి ఉందా? ఉందని నీకు తెలీదా? మహాశక్తి, ఆ ప్రభువుని ప్రార్థిస్తే రోగాలన్నీ పోతాయి. అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? నాకు నయమైంది కదా. అలాగా? అవును, నీ పసివాడిగా ఉన్నప్పుడు నాకు మాటలే రావంట. మా అమ్మ రోజు ఆ చర్చికి తీసుకుపోయి జపం చేసేదంట. కొన్నాళ్ళకి నేను మాట్లాడానంట. ఆశ్చర్యంగా ఉంది. నా కష్టాలు తీర్చడానికని
పాలయేసు ప్రభు నిన్ను ఇక్కడికి పంపించాడు అనుకుంటారు. మనమంతా బెంగళూరు పోయి నేను ఎక్కడికి నయం అవ్వాలని ప్రార్థించుకుందాం. తర్వాత నువ్వు ఎప్పుడు మా ఇంట్లోనే ఉండవు కానీ ఏమంటావురా? సరేనమ్మా, నాకు కూడా మళ్ళీ నిజంగా బెంగళూరు పోవాలనుంది. ఈ రోజు వెళ్దామా? రోగుల గురించి ప్రార్థన. లోకానికి తండ్రివైన దేవా, పాపాల నుండి అందర్నీ విడిపించుటకు, దుఃఖముండి దీనులను విముక్తి చేయుటకు నీ ఆదేశం ప్రకారం ఒక పసిపాపలాగా నీ దివ్యపుత్రుడు ఈ లోకానికి వచ్చినాడు. సకల రోగుల గురించి నిన్ను ప్రార్థిస్తున్నాం. నీవు అనుగ్రహించి వీరి అందరి వేదన తీర్చి రోగాలను గుణపర్చును. నీ అనంత కరుణ చేత మనస్సుల్లో శరీరాల్లో వీరు పూర్తిగా స్వస్థత పొంది నీకు కృతజ్ఞులవుదురు. తండ్రివైన నీతోనూ పవిత్రాత్మతోనూ దేవుడై ఎల్లప్పుడూ వర్ధిల్లు. జగమునేలు ప్రత్యక్ష దైవము. నీ దివ్యపుత్రుడైన బాలయేసువు ద్వారా నిన్ను ప్రార్థిస్తున్నాం. బాలయేసు ప్రభు మమ్మల్ని రక్షించు. అరే శామ్యూల్, ఇలా రమ్మంటే రారా? సరే నువ్వు పద, వాడి సంగతి నేను చూస్తాను. ఏమండి, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? ఎవరి కోసం వచ్చావు అబ్బాయి? మీరేం చూడడానికి వచ్చానండి. ఓహో, పెళ్లి చూపులకు వచ్చావా? అవునండి. ఎంతో మంది ఆ పిల్లను చూడడానికి వచ్చారు. ఆ పిల్లకి అత్తమానం మోసొత్తది తెలుసుకుని అట్టనే పారిపోతుంటారు. నువ్వు అదృష్టవంతుడివి, ఆ ఘోరమంతా చూడకుండా సంతోషంగా పోవచ్చు. ఏమంటావక్క? మరేనే. లేదండి, మీరీకి ఏ జబ్బున్నా కూడా పర్వాలేదు, పెళ్లి చేసుకున్నవరే వచ్చాను. వచ్చావు సరే, చూడ్డానికి అందంగా ఉన్నావు. ఆ పిల్ల దానికి మోసుకోలేదే, ఎవరో పూనంట. ఆడికి పెళ్లి చేయాలని చెప్పి రెండు రోజులకు ముందరే ఆ ఊరు తీసుకుని వెళ్ళిపోయారు. ఈ పాటికి దానికి పెళ్ళయ్యే ఉంటది. తెలియకుండా మూర్చొస్తుంది. ఈ ఊళ్ళో ఉన్న బాలయేసు చర్చికి తీసుకొస్తే ఈ డబ్బు నయం అవుతుంది అన్నారు. ప్రార్థించుకోవడానికి తీసుకొస్తే ప్రమాదం జరిగిపోయింది. ఆ బాలయేసు నా బిడ్డను ఆసుపత్రికి తీసుకొచ్చి పడేశాడే. పొట్టిది అబద్ధం. ఆ బాలయేసు తీరని వ్యాధిని తీర్చివేసే దేవుడు. ఆరాధించుకునే వాళ్ళను కాపాడే ప్రత్యక్ష దేవుని చెప్పేది అబద్ధం. ఇదంతా వదంతి, నేనిది నమ్మలే నమ్మను. ఇదంతా మోసం, నేనిది నమ్మలే నమ్మను. ఈ మానవ లోకంలో ప్రత్యక్ష దైవం అని చెప్తుంటే విన్నాను, కానీ అదంతా వదంత అనుకున్నాను. అది ఇప్పుడు నిజమని గ్రహించగలిగాను. అయ్యా, అవునమ్మా, మీ అమ్మాయికి ఇక మీద ఆ మూర్ఛ మాత్రం రాదు. నిజంగానా? ఎస్, నిజమేనమ్మా. అయ్యా, మీ అమ్మాయికి బ్రెయిన్లో ఏదో బలమైన దెబ్బ తగిలి ఉంటుంది. యాక్సిడెంట్ వలనూ కావచ్చు, లేదా పైనుంచి కింద పడడం వలనూ కావచ్చు. అందుచేత మెదడులో రక్తం చింది, బాగా గడ్డగట్టుకుపోయింది. మీ ఆపరేషన్ చేసినప్పుడు అది కనిపెట్టి తీసేసాం. ఇంకా లేట్ అయితే మీ అమ్మాయి ప్రాణాలకే ఆపద సంభవించింది. ఇప్పుడు బాగైంది, ఇక మీద ఆ మూర్ఛ ఎప్పుడు రానే రాదు. తండ్రి, నీ దివ్యపుత్రుడు యేసుక్రీస్తు రోగ పీడితులను అంగవిహీనులను
దీర్ఘరుగాలతో కృషించే వారిని తన పునీత కరాలతో తాకి గుణపరిచాడు. అదే విధంగా ఇక్కడ కుమిలిపోతూ ఉన్న రోగులందరినీ అదే పునీత కరాలతో తాకి గుణపరచవలేనంటూ తల్లడిల్లే హృదయాలతో నిన్ను వేడుకుంటున్నాం. ఇక నుంచి అందరూ మళ్ళీ శరీరమందు హృదయమందు పూర్ణ ఆరోగ్యం పొందుదురుగా. మా దేవుడు బాలయేసు పేరు ద్వారా నిన్ను ప్రార్థిస్తున్నాం. ఆమెన్. చూజమ్మా. నమస్కారం అన్నయ్య. నమస్కారం. ఏమ్మా, మిలిటరీలో నీ భర్త నా దగ్గర పనివారు అనేది వేరే విషయం. అయినా వాడు నేను వారబుట్టిన అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రేమతో ఉండేవాళ్ళని నీకు తెలుసు కదా. తెలీదా అన్నయ్య. నిన్ను నా సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకునేవాడిని నీకు తెలుసు కదా. తెలీదు అన్నయ్య. తెలిసిండు కూడా బెంగళూరు వచ్చి మా ఇంటికి రాలేదు, అవునా? అన్నయ్య, మీ ఇంటికి వద్దాం అనుకున్నావు, మీరు కొత్తలు కొనుక్కుని మారిపోయారుగా. అడ్రస్ నాకు తెలియక. సరే, ఇప్పుడు చూద్దూ గానిలే. ఈ అమ్మాయి ఎవరు? నీ కూతురా? అవునన్నయ్య, మేరీ. మరి కుర్రవాడు? అది విచిత్రమైన కథ అన్నయ్య. అలాగా కొంచెం ఉండమ్మా, చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను. ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సరే అన్నయ్య. బాలయ్యసు కరుణ వల్ల నా కూతురుకున్న వ్యాధి కూడా నయమైపోయింది. ఈ పిల్లకి ఆ మూడు ముళ్ళు పడితే నాకు నిశ్చింతగా ఉంటుంది. డోంట్ వర్రీ, నీ కూతుర్ని నా కొడుక్కి పెళ్లి చేస్తాను. అన్నయ్య, నీ కూతుర్ని చూసిన వెంటనే నాలో ఏదో ఒక భావం ఏర్పడింది, అది కూడా బాలయ్యసు చర్చిలో. అందుచేత ఖచ్చితంగా నా కొడుకు నీ కూతురు నచ్చుతుంది. వాడు బయటికి వెళ్ళాడు, వాడు వచ్చిన వెంటనే పిల్లవాడిని పిల్లని ఒకరినొకరు చూడనిద్దాం. వాడు నచ్చాడు అంటే వెంటనే వివాహం. ఏం సుజమ్మా, అంతకంటే నాకేం కావాలన్నయ్య? అదిగో వాడే వచ్చేసాడే. నేను ముందుగానే మీ ఇద్దరికి ఎక్కడో పరిచయం ఉన్నట్టుందే. అవునన్నా. మీరు అదేమిటి అని మనం అడగకూడదు. బీచి, సినిమా, అక్కడ ఇక్కడ ఎక్కడో పార్కు కలుసుకునే ఉంటారు. ఏరబాయ్, రెండు రోజుల ముందు మద్రాసు వెళ్ళొచ్చి నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అన్నావే, ఈ అమ్మాయేనా? అవునన్నా. నేను మద్రాసు వెళ్ళినప్పుడు వీరిలో తాళం వేసింది, ఎదురుంటి డబ్బా కొట్టమ్మా మేరీకి పెళ్ళి అయిపోయిందని చెప్పింది. కడుపు కారా, పెళ్లి చెడగొట్టానే చెప్పుకుంటుంది. ఇది విన్నాక ఏం గ్రహించావు సుజమ్మా? ఎలాగైనా మనిషిని మనిషి చెడగొట్టాలనుకున్నా ఆ యేసువు అన్యాయం జరగకుండా చూస్తాడు. వాస్తవం అన్నయ్య, యేసు నా బిడ్డ వ్యాధిని బాగుపరిచి చేరవలసిన చోటికే తీసుకొచ్చి చేర్చాడు. ఇదంతా బాలయేసు మహిమేనమ్మా. బాలయేసు వీళ్ళిద్దరినీ కలపాలనుకున్నాడు, కలిపేశాడు. ఆయన ఆజ్ఞానుసారం మనమిద్దరం వీళ్ళిద్దరికీ వివాహం చేసేద్దాం. ఏమంటావు సుజమ్మా? ఏమిటన్నాయా ఇది, ఇంతకంటే నాకేం కావాలి? అంతా నీ ఇష్టం, కానీ ఈ వివాహం బాలయేసు చర్చిలోనే జరగాలి. మరి తప్పకుండా అక్కడే జరగాలన్నయ్యా. శరణాలయం
మధుర 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 సుధల రసనిధి పొంగేని హృదయం మునుగును అధర మధుర మధుర సుధల రసనిధి పొంగేని హృదయం మునుగును యౌవన రాగం నిలలేదా ంగు పూర్ణ చంద్రోదయం నా చలి చూపులే వెన్నెల వానలు మోహన రాగం ఏ సూర్యాలయం దీనుల శరణాలయం చేస్తే తర్వాత అవును 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 మీకోసం హోటల్ క్రిసెంట్లో వెయిట్ చేస్తుంటా కారులో తీసుకొచ్చేయండి ఒకే పట్టు పట్టేస్తా అడ్వాన్సా ఒకే మార్కు తీసుకుని వచ్చిస్తా వచ్చిన వెంటనే మీ చేతులు పడేస్తాం ఇక మీరు లక్షాధికారే నా సంగతి మీకు బాగా తెలుసుగా ఓకే 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 రావమ్మా సంతోషమ్మా వస్తే ఉంది ఆనందము
పదహారు వయసురా పరువైన పిల్లర మెచ్చి వస్తుంటే పోతాగలయ్యా ఉద్దుళిస్తుంది కంగారలయ్యా నుంచి వచ్చేవన్నీ వందలు వేలు లావే లక్షలు లక్షలు వస్తాయి. నేను ఎప్పుడూ డబ్బుని లక్ష్య పెట్టే మనిషిని కాదని తెలుసు కదా. జీవితం అంతా ఆడి బ్రతకడం మహా కష్టమే. యవ్వన ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి మనం. అదే బుద్ధిశాలితనం. వాడి పెట్టిన వేలు లక్షలు లేవే, కోట్లు కోట్లున్నాయి. కోట్లు కోట్లుంటే నాకేంటి? స్వేచ్ఛగా నాట్యమాడి బ్రతుకుతాను నేను. ఈ కోటీశ్వరుల దాస్యం నాకు అవసరం లేదు. నీకు అవసరం లేదే, కానీ నాకు అవసరమే. నీకు అవసరం అయితే నువ్వే పో. నేనా కోటీశ్వరుడు పిలిచాడు తీసుకొస్తానని మాటిచ్చానే, రావే. రావా? తాను నేను చెప్తున్నా వస్తావా రావా? ప్రాణపోయినా రాను.
మెళ్ళు తాళిగట్టిన మొగుడిని చెప్తున్నాను, నువ్వు వస్తావా లేదా? రావా వస్తావా లేదా? రెడీ రెడీ. అదే పౌడర్ లేదండి, బాయ్ని బజార్ దాకా పంపించారు, వచ్చిన వెంటనే పూసుకొస్తుంది. కంగారు ఎందుకండి, నేను కూడానే వస్తున్నాను కదా అండి. ఊటికి బయటికి రావాలి కదే, చూస్తాను ఇస్తాను కదే, మందు కొట్టి ఇక్కడే పడుకుంటా, గుళ్ళెం పెట్టేసా, రావే కూటికి, ఊటికి బయటికి రావు. పితాసుని పరిశుద్ధాత్మ నామం చేత నేను నీ సకల పాపములను మన్నిస్తున్నాను, ప్రశాంతంగా వెళ్ళి. నేను పాపిని, నన్ను మన్నించి ఆశీర్వదించండి. దేవుడు నీ పాపాలను చెప్తే ముక్తి ప్రసాదిస్తాడు. నేను ఒక అసభ్యమైన నర్తకిని, నాకు తాళి కట్టిన భర్త మంచాడు కాదు, నేను అసభ్యంగా నాట్యవాడి, అందరినీ కామంలో ముంచి పిచ్చెక్కించి బ్రతుకుతున్నాను. ఆ దేవునికి సేవ చేయవలసిన శరీరంతో వేల కొలది మగవాళ్లను మత్తెక్కించి కామంలో ముంచుతున్నాను. ఈ పాపాలు చాలవని ఇప్పుడు నా భర్త నన్ను ఈ పాపాలకు గాను, నా జీవితంలో నేను చేసిన సకల పాపాలకు గాను ప్రాయశ్చిత్తం కోరుతున్నాను. దేవసభ, నాకు ఇచ్చి ఉన్న అధికారం ప్రకారం పితాసుతుని పరిశుద్ధాత్మ నామం చేత నేను నీ పాపాలన్నీ మన్నిస్తున్నాను, ప్రశాంతంగా వెళ్ళిరా. ఏమిట్రా జోగయ్య? రండి బాబా, రండి అంకుల్, రండి రండి, కరెక్ట్ గా వచ్చేసారు. ఒరేయ్, ఎక్కడ్రా నీ పెళ్ళం? అదేమో ఇక మీద హోటల్లో క్యాబరి ఆడబోనంటూ ఫోన్ చేసి వాగిందంట కదా. మన జూలియా అయ్యుంటదే, పొరపాటు అయి ఉంటుంది, రాంగ్ కాల్ అయి ఉంటుంది. జూలి జూలి రావే, అంకుల్ చెప్పేదంతా నిజమేనా? అయ్యో అవును, నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ కి రానని ఫోన్ చేసావా? ఆ వృత్తి నాకు ఇష్టం లేదు. మరే వృత్తి ఇస్తా? ఇంకా నిర్ణయించుకోలేదు. అంతవరకు బొమ్మకే చేద్దామంటావే? ఏ సమర్ లేరు, సంపాదించి తీసుకురండి, వండి పెడతాను. నా స్టేటస్ నన్ను ఎలా పనిచేయమంటారు జూలీ? అంకుల్ అంకుల్, ఇక మీరు వెళ్ళండి, మీ వెంటనే తీసుకొస్తా. అంకుల్ నేను నిర్ణయించుకుని చెప్తున్నాను, డాన్స్ ఏ క్లబ్ లోను ఆడను. డాన్స్ ఏ క్లబ్ లోను ఆడవా? మన అగ్రిమెంట్ ఏమిటో తెలుసుకున్నావుగా. తీసుకున్న డబ్బు ఎంతో నీకు పూర్తిగా జ్ఞాపకం ఉందా? అంతా జ్ఞాపకం. నేను ఎవరో నీకు తెలుసుగా. చాలా బాగా తెలుసు. నా మీద పగ పెట్టుకుని తప్పుకోలేవు, అది కూడా తెలుసుగా. అంతా తెలుసుకునే నిర్ణయం చేసుకున్నాను, నేను రాబోను. అసలు వచ్చింది వడ్డీ. ఇది సరిపోలేదా నీకు? జూలీ
పదార్థం కూడా ఆపేశావు. ఆ నాటి నుంచి మన కుటుంబం ఆట కూడా ఆగిపోయింది. ఇప్పుడున్న కొంప అద్దె కొంప, కారు హెచ్చి, అద్దాల్లో పసివాడు. ఏం చేద్దామంటావు ఇప్పుడు? ఇంకేమంటారు? మరి ఏమీ కాదే, ఆ సింగపూర్ పార్టీ దగ్గర నిన్ను రమ్మి నిన్ననే ఎగ్జామ్స్ తీసుకున్నాను. అది మాత్రం జరగదు. ఏ ఎందుకు జరగదు అంటున్నా? నేను వ్యభిచారిని కాదు. నువ్వు ఒక మనిషివేనా? నీకు మానవ మర్యాద సిగ్గు బిడియాలు ఇవేమి లేవా? ఉండేవే. ఏ నా డబ్బు మీద నాకు ఆశ పుట్టిందో ఆనాడే వదిలేసా. ఇప్పుడు అంతా డబ్బే. డబ్బు 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 కోసం కట్టుకున్న పెళ్ళాన్ని తీసుకుపోయి తాత్తే ఇలాంటి డాఫర్లను ముక్కలు ముక్కలుగా నరికి పారేయాలి. ఏంటి మహా పతివ్రతల మాట వస్తున్నావు? కామంతుల ముందు నువ్వు డాన్స్ ఆడలే? కట్టుకున్న మొగుడు కదా అని చెప్తున్నా. ఒకటి ఏంటి? నీకు చేతులెత్తి మొక్కుతాను. నన్ను నెమ్మదిగా బ్రతకనివ్వు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది సరే, నేను పోతాలే. కానీ నా బిడ్డ నేను ఏ విధంగా పెంచుకోవాలో నాకు తెలుసు. విత్తు ఎత్తుకొని పెంచుతాను. ఇవన్నవే వ్యభిచారం, అది మాత్రం చేయబోను. నా పాపం నాతోనే పొనివు. నా ముందు నుంచి వెళ్ళిపో. ఇప్పుడు మన కథకు ఈ కుర్రాడే విలన్ కదా. ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా ఈ కుర్రాడు పుట్టినప్పటి నుంచి నీ రూటే వేరైపోయింది. అందుకే నువ్వు నా రూట్ రావడంలే. అందుకు ఈ కుర్రాడే కారణమయ్యాడు అంతేగా. అవును, నా బిడ్డ నాకు ముఖ్యం. నా బిడ్డ కోసం నేను జీవిస్తున్నాను. వెళ్ళిపో. పోతానే పోతా. Thank you.
ఏం జరిగింది? ఇది నీ బిడ్డ కాదు, ఆమె పిచ్చి. నా బిడ్డ కదా, యేసుని ప్రార్థించి లారీలో కాలు పెట్టా. ఆ నాటి నుంచి ఈనాటి వరకు యాక్సిడెంట్ యాక్సిడెంట్ టైర్ పంచర్ కూడా కాలేదురా. ఏదో సాగు చెప్తావు. నువ్వు లోపల రాలా? నేను ఇంకా స్నానం చేయలేదు. శుద్ధి శుభ్రం లేకుండా చర్చి లోపలికి పోకూడదు. ఇక మీదట స్నానం చేయకుండా లారీ దగ్గరకు వచ్చావో, వీపు చితికి పోతుంది. జాగ్రత్త. పెద్ద ఏనే నెలకొసారి స్నానం చేస్తాడు. పొగరపోతా. మాకు తోడుగా ఉండు. ఫాదర్. Yes. బ్లెస్ ది చైల్డ్. థ్యాంక్ యూ ఫాదర్. జూలీ, బిడ్డనివ్వమ్మ. బిడ్డ ఇది మా బిడ్డ, మాకిచ్చేయమ్మా.
జూలీ బిడ్డను వారికి ఇచ్చాను. కాదు ఫాదర్, వీడు వీడు నా బిడ్డ. మా కొడుకుని ఇచ్చాను ఫాదర్. పిచ్చిదల్లా ఉంది. నేను పిచ్చిదని కాదు, నేను పిచ్చిదని కాదు. నేను ఇక్కడ చెప్తున్నాను, వీడు నా కొడుకు చేశానండి. నేను కన్న పెట్టానండి ఫాదర్. Something wrong. Father, who is this lady? Kumar. ఈ మనిషి కొంతకాలంగా ఇక్కడే ఉంది. ఈమెకు ఒక బిడ్డ ఉండేదట. అది ఒకనాడు మేడ నుంచి కిందకు పడిపోయి చనిపోయిందంటుంటారు. నా బిడ్డ కావలేదు, నా కొడుకు కావలేదు. ఈ బిడ్డ. అవును ఫాదర్, అదో చిత్రమైన కథ. నేను ఈ బిడ్డను మైసూర్ అడవిలో ఒక పాము నుంచి కాపాడానండి. ఏమిటి, పాము నుంచా? అవును ఫాదర్, మైసూర్ అడవిలో ఒకనాడు నేను వేటకని వెళ్ళినప్పుడు పెట్టానని ఏమిటి ఆధారం? నిజమే, ఎవరికి తెలుసు? వారికి తెలుసు. ఇది నా పెట్టానని వారికి తెలుసు. వారిని అడగండి. నమస్కారం ఫాదర్. ఒక్క నిమిషం, ఈ పిల్లాడి గురించి మీతో మాట్లాడాలి. రండి. మిస్టర్ కుమార్, సందేహమే లేదు, ఈ బిడ్డ ఆమె కొడుకే. దిగులు పడకండి, మీకు కూడా ఒక కొడుకు పుడతాడు. బాల యేసుని నమ్మితే ఎప్పుడూ కాపాడతాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫాదర్. గుడ్ మార్నింగ్ సార్. ద్రాక్షారం ప్రెసిడెంట్ కూలీ కేసులో అరెస్ట్ చేసిన శివరావుని మీ స్టేషన్ కి పంపించాను. అతను నక్సలైట్ గ్రూప్ నాయకుడేమోనని సందేహపడుతున్నాను. అతన్ని బాగా ఇంట్రోగేట్ చేసి అతని పూర్తి వివరాలతో రికార్డ్ చేయండి. ఓకే. ఎస్ సార్, ఎస్ సార్. నక్సలైట్ శివరావుని తీసుకొచ్చాను సార్. ద్రాక్షారం శివరావు నువ్వేనా?
నువ్వే నా హత్య చేసింది. Take him up. ద్రాక్షారం శివరామనిగా అడిగేది? అవును సార్. మీకు అతను ఎప్పటి నుంచి తెలుసు? నేను ఊరి స్కూల్లో కొంతకాలం టీచర్గా ఉన్నాను, అప్పుడే పరిచయం అండి. అలాగా? ఈ అమ్మాయిని తీసుకుపోయి శివరామని చూపించు. వారితో మాట్లాడావా? లేదు. ఎందుకు మాట్లాడలే? వారు స్పృహ లేకుండా ఉన్నారు. అతను ఒక భయంకరమైన నక్సలైట్ అంటున్నారు. అవద్దు, అదంత అవద్దు. వారు నక్సలైట్ కాదు, కూలీ కొరు కారు. వారు ఉత్తములు, నిరపరాధి. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? వారికి నీకు బాగా పరిచయం ఉందా? ఉండండి. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ప్లీజ్ కాపాడండి. ఊళ్ళో ప్రెసిడెంట్ అనే పట్టం, పెద్ద మనిషి అనే అంతస్తు, మహాభక్తుడని మర్యాద, కానీ తెరచాటునా? ఇది నా సొంత విషయం. అడగడానికి నువ్వెవరా? ఏది నీ సొంత విషయం? ఊళ్ళో ఉన్న అమ్మాయిని మానభంగం చేయటం నీ సొంత విషయమా? ఇప్పుడే పంచాయతీ పెట్టి ఊళ్ళో నువ్వు పెద్ద మనిషి అనే ముసుగు తీయలేదా? నేను మగాడ్నే కాదురా, పురా. నేను ప్రెసిడెంట్. పంచాయతీ నే చెప్పే విధంగా పెంచు. పంచాయతీలో 10 మంది ఉంటూ నన్ను తలదించుకుని నిలబడం అంటారా? వద్దండి, ప్లీజ్. ఇలాంటి గోముఖ వ్యాఘ్రాల నిజస్వరూపాలను లోకానికి చూపించి, వీళ్ళ బుర్రలు కొరిగి సున్నం బట్లు పెట్టించి గాడిద మీద ఎక్కించి ఊరంతా ఊరేగించేప్పుడే వీళ్ళకి బుద్ధి వచ్చింది. అతన్ని వదిలేయండి, పదండి. పోదాం, పదండి. నన్ను వంటనే వచ్చి పెట్టుకుంటున్నారే. తోడుగా ఉందామని వచ్చినండి, ముఖం అంతా బూడిద పోసారు. అయ్యో, అలా అపార్థం తీసుకోకండి. మీరు నాకు దేవుడు లాంటి వారు. దేవుడు అంటే నాకు అసలు నమ్మకమే లేదు. చూడండి, మళ్ళీ మీరు ఆవేశపడి ఆ ప్రెసిడెంట్ గారిని ఏమీ చేయకండి. వాడి ప్రాణం నా చేతిలోనే ఉంది. ఈనాడు వాడు తప్పించుకున్నాడు, ఏనాటికైనా ఒక రోజున వాడిని నరికి. వద్దండి, వెళ్ళకూడానికి కూడా అలా మాట్లాడకండి. మీకు అసలు తెలియదండి ఈ ఊళ్ళో వాడు చేస్తున్న అన్యాయం, అక్రమం, అఘాయిత్యం. ఇదిగో చూడండి, వీడి వంటి నీచుల్ని ముక్కలు ముక్కలు చేస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. ఈ పరువు ఎక్కడ పోతుందన్న ఉద్దేశంతో నోరు మూసుకుని వచ్చేశారు లేదా?
రక్తం ఏరులై పారే. ఐఎమ్ సారీ. నేను మీకు చెప్పేది ఏమిటి? మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. ఇటువంటి దుర్మార్గుల్ని దండించడానికి దేవుడున్నాడు, యేసు ఉన్నాడు అంటూ బోధించబోతున్నారు. ఇదిగో చూడండి, మీ యేసువే దిగి వచ్చినా సరే ఈ భయంకర ధనమదాంధుల్ని మార్చడం అనేది అసాధ్యం. వీళ్ళంతా ఒకటే మార్గం, కత్తులు సొత్తులు. గుడ్ బై. ఏం ప్రెసిడెంట్ గారు, నన్ను రమ్మని కబురు పంపారట? పంపాను. ఏమిటి విషయం? మూలాస్వామి వద్ద వడ్డీ మొత్తం వసూలు చేయడం సాధ్యపడదని సవాలు చేశావుంటే? అవును, నేను తలుచుకుంటే ఈనాడే వసూలు అవుతుంది. నువ్వేలా చేస్తావు? నా దగ్గర నోటు ఉంది. వాడి దగ్గర పొలం ఉంది. నోటు తీసుకుని కోర్టుకు పోతాను. వాడు నాగలు తీసుకు పొలానికి పోతాడు. పంట వసూలు చేసుకోవడానికి అమీనాతో వస్తాను. అమీనాతోనే కా వస్తావు? వసూలు చేసుకునే ముందు ఎక్కడికేగా రావాల్సింది? పండిన పంట మా వాళ్ళు పట్టుకొస్తారా? తెలివి తక్కువ సన్నాసి. ధాన్యాన్ని పట్టుకుని వెళ్లే ముందే ప్రాణాలు పోతాయిరా బుద్ధి లేని మధ. ఏమిట్రా మర్యాద దిగుతుంది? ముందు దిగదారింది నువ్వు. ఇప్పుడేమంటావు? ఆకలితో కృంగి కృషించి మృత్యువుని ఎత్తుకుని అమాయక జీవుల పట్టలు కొట్టి దోచుకోవద్దంటున్నాను రా పగటి దొంగ. అతిగా పేలకు. పేద ప్రజల వేడి నెత్తులు తాగి రాక్షస వంచమాని దోచుకున్న డబ్బంతా దగాపడిన అన్నలకివ్వు. అప్పుడే నువ్వు బ్రతుకుతావు, పేదలు బ్రతుకుతారు. మానవత్వం నేర్చుకో. బుర్ర కక్కకపోతే మరోసారి నన్ను పిలు, లక్షణంగా నేర్పి మనిషిగా మారుస్తా. ఏం ప్రెసిడెంట్, ఆ చిన్న కుర్రాడు నోరు మోయించి బుద్ధి చెప్పిపోతున్నట్టుంది. ఈరోజు నన్ను మోయించాడు, రేపు నా నోరు మోయిస్తాడు. అంతకు ముందే వాడి చెవులు కోసి చేతిలో పెట్టేయాలి. షాబాష్, నా జట్టుకు నువ్వే నాయకుడివి. వైస్ ప్రెసిడెంట్, మన దగ్గర డబ్బుంది, ఈ ఊళ్ళో మన మాటకు ఎదురేయలేదు. ఆ చిన్న పచ్చిని సైలెంట్ గా క్లోజ్ చేశాను. మరోలా అనుకోకూడదు. ఈ రెండెద్దులు నమ్ముకునే నా జీవితం ఎలాగో జరిగిపోతుంది. ఇప్పుడు ఈ రెండెద్దులు ఎందుకు అమ్ముతున్నానంటే నా పెద్ద కూతురు పెళ్లి చేసేద్దామని. మా ఊళ్ళోనే అమ్మేయొచ్చో, కానీ అందరు తక్కువ ధరకు అడుగుతున్నారు. దాంతో పెసెంట్ గారి దగ్గర నేను చేసిన అప్పు గురించి ఈ కాడెద్దుల్ని రోజు అడుగుతుంటారు. దానికి తడితే పొరుగురికి తోలుకొచ్చి మీ దగ్గర వీటిని అమ్మేస్తుంటారు. దయించి మారుబేరం చేయకుండా నేను అడిగిన మొత్తం ఇచ్చి తోలుకోండి. ఏంటంటే నా పెద్ద కూతురు పెళ్లి లోటు లేకుండా జరిగిపోతుంది. ఇందా 2,000 రూపాయలు తీసుకోటే. మంచిదయ్యా, ఎల్లరండి. గుమస్తా గారా? పంచాయతీ ప్రెసిడెంట్ గారి గుమస్తాన్ రా. ఎరా మూలాస్వామి, ఊళ్ళో వాళ్ళకి ఎద్దులు నమ్మితే అక్కడే ప్రెసిడెంట్ గారు వసూలు చేసుకుంటారని పొరుగురు వాడికి అమ్మేస్తావా? ఇప్పుడు ఏమైందిరా? నేనేరా, అన్యాయం ఎక్కడ జరుగుతుందా అక్కడికి వెంటనే తప్పకుండా నేను వస్తానని నీకు తెలియదా? ఎదిరిస్తే దండించడానికి మేమొస్తామో నీకు తెలీదా? తీరా చేయి, ఇవ్వరా డబ్బు. ఇవ్వనంటే వెంటనే లాక్కుంటాం. మూలాస్వామి, మీ అమ్మాయి పెళ్లి జరిపి. Thank you.
వాసన వస్తుంది నిన్నటిదే ఉప్పు కొంచెం ఎక్కువైనా బాధపడిందమ్మా విజయ చదువుని కూడా పని పాట లేకుండా ఊళ్ళో తిరుగుతూ ఒట్టి దండక్కూడు తింటున్నారంటావు అంతేగా నీకెందుకురా పని అదే చేస్తున్నావుగా ఊళ్ళో ఎవడు మోసగాడు ఎవడు తప్పు చేస్తున్నాడు వాళ్ళందరినీ ఎలా మందలించాలి ప్రెసిడెంట్కి బుద్ధి ఎలా చెప్పాలి చూడమ్మా నేను అనవసరంగా ప్రెసిడెంట్తో పోటాలేదు న్యాయవడిగానంతే అడగడానికి నువ్వెవర్రా తప్పులు చేస్తే దండించడానికి దేవుడున్నాడండి తమరేనా ఇలా మాట్లాడేది సరిగ్గా ఆలోచించుకోండి ఎప్పుడైనా దేవుడే కాపాడాడని మీరు ఎంత గోలబెట్టినా కూడా మీ తోడుకు ఒక మనిషి వచ్చి కాపాడాల్సిందే ఆ మనిషిని అక్కడికి పంపించేదే దేవుడు కదా అప్పుడు దేవుడు అంటూ ఒకడున్నాడు వాడికి అంతా తెలుసు అందరి గురించి కూడా తెలుసు ఏదేది ఎక్కడెక్కడేం జరిగేదో తెలుసు అవునా అవును అలా అయితే ఎందుకండి వాడు ఇలా దుర్మార్గుల్ని పుట్టిస్తాం ఒకేసారి అందరినీ మంచివాళ్ళుగా పుట్టిచ్చేస్తే ఈ లోకంలో బాధలే ఉండవుగా నిజం కదండి మరి స్వార్థ పనులు సృష్టించిన మాయ విగ్రహమే దేవుడు దాన్ని పూజించడం మూర్ఖత్వం కపట నాటకం ఆత్మమంచన ఎవరిని నమ్ముతారు ఎవరిని పూజిస్తారు నన్ను కన్న తల్లిని పవిత్ర స్త్రీని దైవంగా భావిస్తారు కానీ తన యొక్క స్వార్థం కోసం అమాయకుల సొత్తును శ్రమను దోచుకునే వాళ్లను దొంగిలించే వాళ్లను ప్రాణం పోయినా క్షమించరు ఆ మహాభ్యుదయ ఆశయాలే ఆయన జీవిత సర్వస్వం చెప్పండి సార్ ఈ హత్య చేయడం సాధ్యమా ఆలోచించండి అమ్మా శివరావే హత్య చేశాడని ఊళ్ళో అంటున్నారు అయినా అతను నిరపరాధని నువ్వంటున్నావు ఇందులో ఏది నిజమో చట్టమో కోర్టేనమ్మా తీర్మానిస్తుంది నేను ఖూనీ చేయలేదు ప్రెసిడెంట్ నువ్వు ఖూనీ చేయడం వైస్ ప్రెసిడెంట్ కళ్ళారా చూశారు నేను ఆ ప్రెసిడెంట్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ వారు ఎవరూ లేరు మరెవరున్నారు అక్కడ అక్కడెవరూ లేరు నువ్వు పెద్ద నగ్జలైట్ అని ఊరంతా అంటున్నావు అబద్ధం నీకు పెద్ద గ్రూప్ ఉందట కదా అది అబద్ధం మరేది నిజం అంటావు నేను ఖూని చేయలేదన్నదే నిజం 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 ఘోరం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు పెద్ద కూతురు ఊరోసుకుందిరా ఏమిటమ్మా ఏమన్నా పొద్దున్న పిల్లలు పెళ్లి కదమ్మా ప్రెసిడెంట్ గారి మనుషులు వాళ్ళ ఇంట్లో దూరి పెళ్లి కోసం ఏర్పరచుకున్న నగలు డబ్బు మొత్తం దోసుకుపోయారా ఎక్కడ పిల్ల ఆగిపోతుందోనన్న భయంతో పాపం పిచ్చి పిల్ల ఊరోసుకుని చచ్చిపోయిందిరా ఊరోసుకుని చచ్చిపోయింది ఈ పాపం వాడిని ఊరికే వదులుతుందా యేసుదేవా అయ్యో నా బిడ్డ పోయిందే బాబు చూసావా బాబు చూసావా ఎంత ఘోరం జరిగిపోయిందో ఎంత అన్యాయం జరిగిపోయిందో చూసావా బాబు బాబు ఎంత బాధ జరిగింది బాబు ఎంత అన్యాయం చేసావమ్మా సావి ఇది జరిగింది నా నువ్వు చెప్పేదంతా అబద్ధం ఏం జరిగిందో నేను చెప్తాను ఆ ఊళ్ళో ప్రెసిడెంట్ గొప్ప డబ్బున్నవాడు కదా అవును ఎవరినైనా ఏదైనా గట్టిగా నిలదీసి అడిగేవాడు
ధైర్యము తెగింపు కలిగి చదువుకున్న డిగ్రీ తీసుకున్న యువకుడు నువ్వే కదూ? అవును. ఆ ఊళ్ళో ధనికులు దరిద్రులు ఉన్న తేడా ఉండకూడదు, ప్రెసిడెంట్ గారు ఆశంతా అందరికీ పంచిపెట్టాలని ప్రయత్నించావు కదా నువ్వు? అవును. నీ ప్రయత్నానికి వారు అడ్డుగా ఉన్నందువల్ల వారిని ఎన్నో సార్లు కలుసుకుని ఖండించావు, ఎదిరించావు, బెదిరించావు కదా? అవును. అది కూడా కాకుండా ప్రెసిడెంట్ గారిని కూనీ చేయడం కోసం ఎన్నో సార్లు నీ గ్రూప్ తో ఆలోచించావు కదూ? అవును. వారు కూనీ చేయబడ్డనాడు చేతిలో కత్తితో మీ ఇంటి నుంచి బయటకు పోయావు కదూ? అవును. వారింటికి పోయి రై ప్రెసిడెంట్ బయటకు రావాలని అరిచావు, అయినా వారు బయటకు రాలేదు. అవును. అందుకే వారింటి లోపలికే పోయి వారిని పొడి చేద్దామనుకున్నావు, వారు తిరగబడి ఆ కత్తి లాక్కుని విసిరేశారు, వెంటనే దుడ్డుకరతో వారి తల చిత్తగొట్టి చంపేశావు. అబద్ధం కాదు, నువ్వు చెప్పేదబద్ధం. సంభవం జరిగినప్పుడు వైస్ ప్రెసిడెంట్ అక్కడే ఉన్నారు, వారు ఆపుచేసిన అది వినకుండా నువ్వు హత్య చేశావు. వారు చూశారన్న భయం చేత వారిని కూడా చంపుదాం అనుకున్నావు. వారు తను కాపాడుకోవడానికి తప్పించుకుని పారిపోయారు కదూ? కాదు కాదు కాదు. ఈ కూని పెద్ద ప్లాన్ తో చేశావు, ఇప్పుడు దండనకు భయపడి అబద్ధం చెప్తున్నావు. అబద్ధం అబద్ధం చెప్తున్నారు. నేను ఈ కూని చేయలేదు, నేను ఆ ప్రెసిడెంట్ కూని చేయలేదు. మిస్టర్ వైస్ ప్రెసిడెంట్ మీరు చెప్పండి, పట్టా కత్తితో ప్రెసిడెంట్ ఇంట్లోకి వెళ్లి వారిని పడవబోతున్నప్పుడు నేను అడ్డుకున్నాను, కత్తి కింద పడిపోయింది. నేను శివరావుని పట్టుకుని గట్టిగా తోశాను. వెంటనే శివరావు పక్కనే ఉన్న పెద్ద దుడ్డుకర్ర తీసుకుని ప్రెసిడెంట్ తల మీద బలంగా కొట్టాడు. అవును, బలంగా కొట్టి వారిని చంపేశారు చంపేశారు. అది చూసి నాకు చేతులు ఆడలేదు, కాళ్ళు ఆడలేదు. తర్వాత నన్ను కొట్టాలని వచ్చాడు, నేను దొడ్డి గుమ్మంలోంచి తప్పించుకున్నాను. ఆ తర్వాతనే పోలీస్ స్టేషన్కి కబురు పంపి జరిగిన విషయమంతా తెలియపరిచాను. ఇదేనండి జరిగింది. ప్రెసిడెంట్ గారిని శివరావు కర్ర తీసుకుని కొట్టి హత్య చేసింది మీరు కళ్ళారా చూశారా? అవునండి, నా రెండు కళ్ళతోనూ చూశానండి. నేను హత్య చేయలేదు, నేను హత్య చేయలేదు, నేను హత్య చేయలేదు. బాలయేసు, యేసుదేవా, నిన్ను నమ్మిన వాళ్ళను తప్పక కాపాడతావంటారే. నువ్వు నాకు అన్యాయం చేశావు, నన్ను మోసం చేశావు. నేను ఎవరికి ఏం అపకారం చేశాను, ఏం ద్రోహం చేశాను? వద్దు 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 దేవా, నన్ను మోసం చేయకు, నాకు అపకారం చేయకు, నా బిడ్డను నాకు దూరం చేయకు, దూరం చేయకు. ప్రాసిక్యూషన్ తరఫున నేరారోపణ, ఎదురుపక్షవాదాలను సాక్ష్యాలను విచారించి చూచినప్పుడు నేరం ఆరోపించబడ్డ శివరావే నిజమైన నేరస్తుడని రుజువైనది. అనగా ద్రాక్షారం ప్రెసిడెంట్ రామయ్యను ప్లాను వేసి హత్య చేసిన నేరానికి ఐపీసీ 302 సెక్షన్ క్రింద శివరావుకు మరణదండన విధించడమైనది. శివ తప్పించుకున్నాడా? ఓ అచ్చి, వెంటనే అతను పట్టుకోవడానికి ఏర్పాటు చేయండి, నేను వస్తున్నాను. ఫాలో హిమ్. బాలయేసు ప్రభు, నీ చర్చి ప్రక్కకేరాని నేను
ఈనాడు నీ చర్చిలోనే దాక్కోటానికి వచ్చాను. శభాష్, నీవు నన్ను ఆరాధిస్తే నిన్ను నేను ఆదరిస్తానంటూ నీ చర్చి ద్వారా మత పెద్ద అక్షరాలతో రాసింది. అది నిజమేనా? నీకేదో పెద్ద మహత్తుందంటూ ఈ మూర్ఖ జనం అందరూ నమ్మి కూర్చున్నారు. అదేవిధంగా వాస్తవంగా నీకు ఆ శక్తి ఉంటే నన్ను నిరపరాధ నిరూపించడం నీకు సాధ్యమవుతుందా? ఈ వల్ల కాదు, సాధ్యమే. ఇప్పుడు నీ నడవడిక తెలుసుకుని నేను లోనికి వచ్చాను. దిగువపడకు, జగత్కర్త నిన్ను కాపాడతాడు. కోర్టే నాకు మరణదండన విధించింది. సృష్టి స్థితిలయాలకు మూల కారకుడు వాడు. ఆ మాటకు అర్థం? న్యాయస్థానం తప్పు చేస్తే అది తప్పని నిరూపించే శక్తి ఆ యేసుకి ఉంది. చేయని నేరానికి మరణదండన విధించబడి జైలు నుంచి తప్పించుకొచ్చిన ఖైదీ నేను. నన్ను మీ బాలయేసు కాపాడగలరా? నీవు నేరము చేయని వాడు అన్నది నిజమే అయితే, వాని మీద నీకున్న నమ్మకం కూడా నిజమే అయితే ఖచ్చితంగా వాడు నిన్ను కాపాడతా. కాపాడలేదంటే? నమ్మకం ఉంచుకో, కాపాడబడదు. ఇప్పటి నుంచి 9 గంటల వరకు నవఘంటా జపం చేసుకో. మళ్ళీ కలుసుకుందాం. ప్రతిఫలము ఇదియా, ద్రోహుల పాపం తను స్వీకరించే ఆత్యాగమునకే ప్రతిఫలము ఇదియా. తను కన్న బిడ్డ అల్లాడు వేళ, తను కన్న బిడ్డ అల్లాడు వేళ, ఆ మేరి హృదయం పగులునేమో. మృదు
గురువైన భుజము కలిగేలే దైవానికి మూల కిరీటం ఈ లోకమే విశ్వలయము పురిసే ఈ లోకమంతా ప్రళయమేనా మేఘాలు కమ్మి వడగళ్ళు పురిసే ఈ లోకమంతా ప్రళయమేనా రాజాది రాజా జగదేక కర్త రాజాది రాజా జగదేక కర్త బలిపీఠమునకెదురు పోవునయ్యా కరుణామూర్తి త్యాగమూర్తి లోకనాయక దైవానికి మూల కిరీటం ఈ లోకమే విశ్వలయము బాలయేసు ప్రభు నీ కరుణారస హృదయము నీ అద్వితీయ త్యాగమయ స్వరూపము చూడగలిగాను నీ దివ్య సామ్రాజ్యమందు దుష్టశక్తుల అన్యాయాలకు దుర్మార్గుల స్వార్థపరత్వానికి బలైపోయి కూడు గుడ్డ నీడా లేని అమాయక మానవుల్ని కాపాడు తండ్రి దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం నిన్ను నేను ప్రార్థిస్తున్నాను బాలయేసు ప్రభు బాలయేసు ప్రభు ఎవరు ఎవరే వస్తున్నాను తలుపు కొడతా అరే వస్తున్నా
నుంచి నన్ను చంపద్దు. నేను అబద్ధం సాక్ష్యం చెప్పాను. అయ్యో, నేను అబద్ధం సాక్ష్యం చెప్పాను. నన్ను ఏం చేయొద్దు, నేను వదిలిపెట్టి నేను నేను అబద్ధం సాక్ష్యం చెప్పాను. అబద్ధం సాక్ష్యం చెప్పానంటున్నావే, అదేమిటో చెప్పు. శివరావు మీద నేనేదో వాగేశాను సార్. అదే ఏమిటి అని అడుగుతున్నాను. ఇలా చూడు, నా దగ్గర నిజం దాచావంటే నీకే ప్రమాదం. నాకన్నీ ముందుగానే తెలుసు. సార్ నిజమేనా? సార్ నిజమే. ఇప్పుడు స్వయంగా నీ నోటితోని వినాలి. కమాన్, నిజం దాచకుండా జరిగింది జరిగినట్టుగా చెప్తే నిన్ను విడిచిపెడతా. నేను నిజం చెప్తే నన్ను వదిలేస్తారా సార్? తప్పకుండా, దాచకుండా చెప్పు. కమాన్, ధైర్యంగా చెప్పు. ఓహే, నా దగ్గర అప్పు తీసుకుపోయావే, దానికి వడ్డీ వేస్తే నీ ఆస్తి మొత్తం సరిపోదు. ఎప్పుడు? రేపు సాయంత్రంలోగా నాకు అసలు వడ్డీ వచ్చి చేరాలి, లేదా తర్వాత నేను కోచుకు పోతాను. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ నీది ప్రెసిడెంట్. ఏంటి మాగుతావు, నేను ఎప్పుడు డబ్బు అప్పు తీసుకున్నాను? వైస్ ప్రెసిడెంట్, ఎప్పుడు నువ్వు నా దగ్గర అప్పు తీసుకోలా? ప్రెసిడెంట్, నువ్వు నేను కలిసి దానికి దీనికి అని ఎన్నెన్నో జలసాలు చేస్తున్నావు, అదంతా అప్పు అనుకుంటే ఎలా? అరే, ఈ మాట ఎప్పుడప్పుడు నువ్వు అంటావని నాకు తెలిసేరా? బ్లాంక్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నాను. బ్లాంక్ పేపర్ మీద నేను సంతకం పెట్టానా? ఎప్పుడు? ముందు చేస్తాను. వైస్ ప్రెసిడెంట్ మత్తులో సంతకం పెడితే మర్చిపోతారట్రా. నేను మరువనరా. ఇది చూడు, ఇది నీ సంతకమేగ. ఇది చూడు, ఇది నీ సంతకమేగ. ఇదిగో, ఇది నువ్వు పెట్టిన సంతకమేరా? నువ్వు అనుకున్నంత సులభంగా నేను మోసపోతానట్రా. పోరా బయటికి. వద్దు పడవగానే అసలు వడ్డీ మొత్తం వచ్చి చేరాలి. పోరా ఉత్తరకి. మిటకరిస్తున్నావా? ఈ ద్రాక్షారం ప్రెసిడెంట్ గారు అంటే చెయ్యాలి కూడా పడిపోతాడా? నా సంగతి నీకు తెలియదురా. ప్రెసిడెంట్,
ఇదే సార్ జరిగింది సార్ నేను నిజం చెప్తున్నాను సార్ నేను కావాలని హత్య చేయలేదు సార్ నా మాట వినండి సార్ ఇన్స్పెక్టర్ గారు నేను కావాలని హత్య చేయలేదు సార్ నా మాట వినండి సార్ నేను చేయలేదు సార్ ద్రాక్షారం ప్రెసిడెంట్ రామయ్య గారి కూనీ కేసులో దండించబడ్డ శివరావు నేరస్తుడు కాదంటూ నిరూపించబడుట చేత వారిని విడుదల చేస్తున్నాం. ప్రెసిడెంటును ఖూనీ చేసిన నిజమైన నేరస్తుడు వైస్ ప్రెసిడెంట్ రంగస్వామికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఇటువంటి అద్భుతాలు ప్రతినిత్యము ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. బాలయేసు ప్రభు అనుగ్రహం పొంది శాంతి సుఖాలు పొందిన ప్రజలు దేశంలో నలువైపుల నుండి ప్రతిరోజు వస్తూనే ఉంటారు. ప్రపంచమంతటా బాలయేసు ప్రభు మహత్యం అణువణువున ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కరుణామయమూర్తిని ఈ ప్రపంచంలోని మానవులంతా ఆరాధించి వారి దివ్యానుగ్రహాన్ని పొంది సుఖింతురుగా. బాలయేసు ప్రభు కరుణామయమూర్తి నమో వాకం.